Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విదేశీ పర్యటనలు లేవు, సదస్సుల్లో ఆర్భాటాలు లేవు, పెట్టుబడుల సాధనలో టాప్ ప్లేస్లో ఏపీ. జరిగే ప్రచారాలకు సంబంధం లేనట్లుగా కొన్ని వాస్తవాలుంటాయి. పెట్టుబడుల సాధన విషయంలో తెలంగాణ దూసుకెళ్తున్నట్లుగా తరచూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. మరి ఇందులో నిజమెంత అన్న విషయాన్ని తాజాగా ప్రాజెక్ట్ టుడే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఏపీలోని జగన్ సర్కారు సాధించిన ఘనతను కళ్లకు కట్టేలా చెప్పింది. రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించే విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిస్తే ఏపీ రెండవ స్థానంలో నిలవడం విశేషం. సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించే విషయంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందుంటాయి. అందుకు భిన్నంగా తాజాగా ఏపీ రెండవ స్థానంలో నిలవడం విశేషంగా మారింది. చంద్రబాబు హయాంలో పెట్టుబడుల సాధన కోసం అదే పనిగా విదేశీ పర్యటనలు జరపడం, కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం తెలిసిందే. అందుకు భిన్నంగా ఎలాంటి విదేశీ పర్యటన లేకుండానే దేశంలో రెండవ స్థానంలో నిలిచేలా చేయడం జగన్ సర్కారు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పాలి. గత ఏడాదిలో మహారాష్ట్ర 55,714 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తే ఏపీ 29,784 కోట్లు, గుజరాత్ 26,530 కోట్లు, తమిళనాడు 24,000 కోట్లు, కర్ణాటక 14,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. అన్నింటికీ మించిన ఏపీతో పోలిస్తే పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడి ఉన్నట్లుగా ఈ నివేదిక చెబుతోంది. ఇంతకాలం మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో తెలంగాణ దూసుకెళ్తున్నట్లు చెప్పడం తెలిసిందే. అందుకు భిన్నంగా తాజా నివేదికలోని విషయాలు మరోలా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఏమైనా తాజా నివేదిక మంత్రి కేటీఆర్ను ఇబ్బంది పెట్టేలా ఉందని చెప్పక తప్పదు.